హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పీ మరియు టెక్నీషియన్ సిరీస్లో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని మ్యాథ్స్ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏఎల్పీ టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం రెండు సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటేమో 60 డేస్ మ్యారథాన్ సిరీస్, ఇందులో చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎప్పుడైతే బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం ఈ మాక్ టెస్ట్, రీజనింగ్ మాక్ టెస్ట్ అలాగే మ్యాథ్స్ మాక్ టెస్ట్, ఈ మాక్ టెస్ట్లో ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్కి మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు, ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి అని క్లియర్గా అర్థం కావడం కోసం ఈ ప్రాక్టీస్ సెట్స్ స్టార్ట్ చేశాను. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ ఒకటి ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏదైతే క్లాసెస్లో చెప్తున్నానో వాటి యొక్క పీడిఎఫ్ నేను యాప్టూ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియోస్ చూడండి, వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మనం కంప్లీట్ ఈ ప్రాక్టీసెస్లో 28 of 20 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. కాకపోతే ఇంకోటి మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం క్వశ్చన్స్ అనేవి ఒకేలా చేయకూడదు, కొన్ని క్వశ్చన్స్ జనరల్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఓకే, మీరు 50% ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలో 50% డిపెండ్ అయి ఉంటుంది. మీ జాబ్ కూడా ఈ టైం మేనేజ్మెంట్ని వేస్ట్ చేసుకుని ఉంటుంది. కాబట్టి అందుకే ఈ మాక్ టెస్ట్ రాస్తే ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ని చేయాలి, ఏ క్వశ్చన్ని సెకండ్ రీడింగ్లో చేయాలి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో అప్లై చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి, అంతేగాని బ్లైండ్గా చేయడానికి లేదు. ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తంగా డిఫరెంట్గా ఉంటే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఒకవేళ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కుదరకపోతే డివిజిబుల్ రూల్స్ అప్లై చేయాలి. ఫస్ట్ 2 ఆప్షన్స్ అప్లై కాకపోతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ వుడ్ బి ద స్మాలర్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఫార్మ్డ్ విత్ అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 4:52 PM. మనం ఏం కనుక్కోవాలి, స్మాలర్ యాంగిల్ కనుక్కోవాలి, మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా ఉందన్నమాట, 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 into our hand. 11/2 into minute hand ఎంత, 52. డిఫరెన్స్ ఆఫ్ 30 into our hand ఎంత, 4. 2తో క్యాన్సిలేషన్ చేసి 2 2 4 2 6. 11 into 26 ఎంత అవుతుంది, 286. డిఫరెన్స్ ఆఫ్ 34 ఎంత అవుతుంది, 120. 286కి 120కి డిఫరెన్స్ ఎంత, 166. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 2/3 ఆఫ్ పిజ్జా కాస్ట్ 300 రూపీస్, 3/5 ఆఫ్ ది పిజ్జా విల్ కాస్ట్. 2/3 ఆఫ్ పిజ్జా కాస్ట్ ఎంత ఇచ్చాడు, 300 రూపీస్ అంట. అయితే 3/5 పిజ్జా కాస్ట్ అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేయండి. 2/3 క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకోండి, 300 into 3/5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 into 3/5 into 2/3. రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, 3/2 అవుతుంది. 5 2s ఎంత, 10, అండ్ 1 0 క్యాన్సిల్ అవుతుంది. 3 3s 9, 9 30s 270. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 72% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 90. వాట్ ఈజ్ ఆ నెంబర్ అన్నాడు, 72% వాల్యూ ఇచ్చాడు, ఎంత అంట, 90 రూపీస్. వాట్ ఈజ్ ద నెంబర్, ఆ నెంబర్ ఎంతో మనకు తెలియనప్పుడు ఎంత అనుకోవాలి, 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది, 9 పదుసార్లు పోతుంది, 9 8s. అలాగే 2 4s 2 5s, 4 100 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 25 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 into 5. ఒకవేళ మీకు 25 మల్టిపుల్స్ రాలేదు, ఇక్కడ మీరు ఆప్షన్స్ చూశారు, అన్ని ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ రెండు మాత్రం సేమ్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఫస్ట్ యూనిట్ డి కాన్సెప్ట్ అప్లై చేయండి, అదే మీకు చెప్పింది. 5 5 ఎంత, 25. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 5 రావాలి.
అది ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, జనరల్గా 25 ఇంటూ 5 ఎంత అవుతుంది? 125. ఒకవేళ మల్టిప్లికేషన్స్ రానప్పుడు పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 147 ఇంటూ 132 వాల్యూ మనం కనుక్కోవాలి. ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 72 ఎంత? 14. ఎక్కడైతే యూనిట్ ప్లేస్ వాల్యూ 4 ఉందో అదే మన ఆన్సర్. ఇది యూనిట్ డీట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్, స్ప్లిట్ 69 ఇంటూ 3 పార్ట్స్ సచ్ దట్ దే ఆర్ ఇన్ ఏపీ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాల్ పార్ట్ ఈజ్ 483. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనం క్వశ్చన్ చూడగానే మీరు షార్ట్ ట్రిక్స్లో చేయాలా, ఆప్షన్ ఎలిమినేషన్ మీదలో చేయాలనేది ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, 69ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఆ 3 పార్ట్స్ ఎందులో ఉన్నాయంట? ఏపీలో ఉన్నాయంట. ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాల్ పార్ట్స్ ఈజ్ 483. డైరెక్ట్గా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎందుకు చెప్పాను? 3 పార్ట్స్ అన్నాడు, ఆప్షన్లో 3 నెంబర్స్ అన్నాడు, రైట్? మనం సమ్ చేస్తేనేమో 63 రావాలి. ఇంకోటి, స్మాల్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఎంత రావాలి? 483 రావాలి. ఇష్టం మీరు ప్రొడక్ట్ అనేది తీసుకోండి, సమ్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ తీసుకుంటా జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయడానికి. స్మాల్ ఆఫ్ 2 నెంబర్స్ కదా ఈ రెండు, 93 ఎంత? 27. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 7 వస్తుంది. మనకి ఎంత రావాలి? 3. ఆప్షన్ ఎలిమినేటు. నెక్స్ట్ 7 3 ఎంత? 21. మనకు కావాల్సింది 3. ఆప్షన్ బి ఎలిమినేటు. ఆప్షన్ సి 53 ఎంత? 15. 5 మనకు కావాల్సింది 3. ఆప్షన్ సి ఎలిమినేటు. ఆప్షన్ డి చూడండి, 3 1 3 ఎంత? 3 కదా, మనకు కావాల్సింది కూడా 3నే, ఇది కరెక్టే. నెక్స్ట్ మనం సమ్ చేస్తే ఎంత రావాలి? 69 రావాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే 60 68 + 1 69 కరెక్ట్గా సాటిస్ఫై అయింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇదే మీరు జనరల్ వేలో చేశారనుకోండి క్యాలిక్యులేషన్ చాలా పెరిగిపోతుంది. ఆ 3 పార్ట్స్ అంటారు, ఆ 3 నెంబర్స్ తీసుకోవాలి, సమ్ చేయాలి, క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. అవసరం లేదు, మనం ఏదైనా సరే ఆప్షన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్ 61 సెంటీమీటర్స్ అండ్ ఏరియా ఈజ్ 1320 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే రాంబస్ వచ్చిందంటే యూ కెన్ యూజ్ ద ట్రిప్లెట్స్. ట్రిప్లెట్స్ని మనం యూజ్ చేయాలి. ఆ ట్రిప్లెట్స్ ఏమంటాయి? 3 5 3 4 5 అలాగే 5 12 13 7 24 25 9 40 41 11 60 61. ఇలా కొన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్రిప్లెట్స్ తెలిస్తే అసలు క్యాలిక్యులేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. అది ఎలాగో చూడండి. సో లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ రాంబస్, రాంబస్ యొక్క సైడ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఎటువంటి ఫార్ములా అప్లై చేయాల్సిన పని లేదు, జస్ట్ ఓన్లీ ట్రిప్లెట్స్ తెలిస్తే ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సైడ్ ఆఫ్ ది రాంబస్ ఎంత ఇచ్చాడు? 61. సో డయాగ్నల్ కదా, అంటే 61 పెద్ద నెంబర్ అయి ఉండాలి, కంపల్సరీగా ట్రిప్లెట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, 11 60 61, అంటే ఇది 11 అవుతుంది, ఇది ఎంత? 60 అవుతుంది. రాంబస్లో డయాగ్నల్స్ ఏమవుతాయి? బైసెక్ట్ అవుతాయి. ఇది 60 అయితే టోటల్ ఎంత? ఇది కూడా 60 అవుతుంది. ఇది 11 అయితే ఈ పార్ట్ కూడా ఎంత అవుతుంది? 11 అవుతుంది. చూడండి, లెంత్ అండ్ ఇట్స్ ఏరియా ఎంత? 13 20 అంట. అయితే సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 కదా, హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఎంత? 11 + 11 22 ఇంటూ డయాగ్నల్ 2 ఎంత? 60 + 60 ఎంత? 120. 11 ఇంటూ ఎన్ని సరిపోతుంది? 11 టైమ్స్. 11 ఇంటూ 120 ఎంత? 1320. అంటే మనం తీసుకుంది కరెక్ట్ వాల్యూసే. డయాగ్నల్ D1 ఎంత? 22. D2 ఎంత? 120. ఈ మొత్తాన్ని యాడ్ చేసి మనకు ఎంత వస్తుంది? 142. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ సేమ్ లేవు, అదే మీరు జనరల్ వేలో చేస్తే క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్, ఇన్ టెస్ట్ చరణ్ సెక్యూర్డ్ 54 మార్క్స్ దట్ వాజ్ ఆల్సో ఈక్వల్ టు అప్టైనింగ్ 72% మార్క్స్. హౌ మెనీ మార్క్స్ వాజ్ ద టెస్ట్ అవుట్ ఆఫ్? చూడండి, చరణ్కి 54 మార్క్స్ వచ్చినాయి అంట. ఈ 54 మార్క్స్ దేనికి ఈక్వల్ అంట? 72% ఈక్వల్. 72% ఎంత? 54 అంట. అయితే హౌ మెనీ మార్క్స్ వాజ్ ద టెస్ట్ అవుట్ ఆఫ్ అన్నాడు. ఎన్ని మార్క్స్ మనకు తెలియనప్పుడు ఏమనుకుంటారు? 100% ఎంత కనుక్కోండి. 18 3 54 18 4 72 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 25 టైమ్స్. 25 3 ఎంత? 75.
ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్లాస్ కన్సిస్టింగ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిర్ ఆర్ 45 స్టూడెంట్స్. ఇఫ్ 3/5 ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బాయ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 45 మెంబర్స్. ఈ 45 మెంబర్స్లో బాయ్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3/5 ఉన్నారు. అంతే కనుక్కోవాల్సింది. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 9 టైమ్స్. 9 × 3 ఎంత? 27. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్, క్యాలిక్యులేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్. ఇక్కడ మీరు ఏం చేయాలి? బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్, బ్రాకెట్ లేకపోతే ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 3/1116 ఇంటూ 372. 3తో క్యాన్సిల్ చేసింది ఎంత అవుతుంది? 3 3 9, 2 ఉంది. 3 7 21, 3 2 మళ్ళీ 372 క్యాన్సిల్. అంటే ఓవరాల్గా ఈ కంప్లీట్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 3 45లో నుంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 344. ఇంకా యాడ్ చేయండి, 2+4 6, 2+4 6, 1+3 4, 4 6. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? బార్ ఏదైతే ఉందో అది సాల్వ్ చేయాలి. 5+7 ఎంత? ఈ పార్ట్ వరకు 12. 6 − 12 ఎంత అవుతుంది? ఈ టోటల్ −6 అవుతుంది. 9లోని 6 పోతే ఎంత? 3. కంప్లీట్ ఈ టోటల్ పార్ట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ బ్రాకెట్ లోపల ఫైండ్ అవుట్ చేయాలి కదా. 15+12 27, 27 − 3 ఎంత అవుతుంది? 24. 72 / 1/2 ఇంటూ 24 కదా. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 12 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 72/12 అంటే మళ్ళీ 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 6 times క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? మనం P/Q ఫార్మేట్లో రాయలేని నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు 64ని ఎలా రాయొచ్చు మనం? 4³, క్యూబ్ రూట్ అంటే 1/3, 3 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/1. ఇది P/Q ఫార్మేట్లో రాస్తాము, ఇది ఇర్రేషనల్ నెంబరు. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 8. ఇది P/Q ఫార్మేట్లో రాస్తాము. 6√64 అంటే 64ని ఎలా రాయొచ్చు మనం? 2/6 రాయొచ్చు ఇంటూ 1/6, 6 క్యాన్సిల్, 2 అంటే 2/1. ఇది P/Q ఫార్మేట్లో రాస్తున్నాము. నెక్స్ట్ 4√64, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 64 అంటే 64ని మనం ఎలా రాయొచ్చు? 4³. 4√ అంటే 1/4. ఇది ఎగ్జాక్ట్గా మనం వాల్యూ వస్తుందా? వాల్యూ రావట్లేదు. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? P/Q ఫార్మేట్లో రాయలేము. అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 5 స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఈజ్ 15. వెల్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 13 నెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ టేకెన్ టుగెదర్ ఈజ్ 17. వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ 8 లార్జెస్ట్ నెంబర్స్ అన్నాడు. 5 నెంబర్స్ యొక్క మీన్ ఎంత? 15. అలాగే 13 మెంబర్స్ యొక్క మీన్ ఎంత? ఎంత ఇచ్చాడు? 17 ఇచ్చాడు. అయితే రిమైనింగ్ 8 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ రిమైనింగ్ 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో మనం కనుక్కోవాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. సో ఇదేమో నెంబర్, ఇదేమో యావరేజ్. సమ్ ఎంత వస్తుంది? 15 × 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఎంత? 75. అలాగే 17 × 13, దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి? 221 వస్తుంది. మనకి 8 ఎలా వస్తుంది? ఈ 15లో నుంచి 5ని తీసేస్తే రిమైనింగ్ 8 మెంబర్స్ యొక్క వాల్యూ వస్తుంది. సో 221లో నుంచి 75 తీసేయండి, ఎంత అవుతుంది? 6 4 146. ఓ 8 మెంబర్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది? 146. యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ సమ్ రిమైనింగ్ 8 మెంబర్స్ ఎంత? 146/8 మెంబర్స్, రైట్? 2 4 2 7 14, 2 3 6. క్యాన్సిలేషన్ చేస్తే 18 4 72, 1 మిగిలింది. 4 1 4 2 8, తర్వాత 4 5 20, 18.25. ఆప్షన్ డి ఈజ్
కరెక్ట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఉంది. మెథడ్ టూ ఇది లాజికల్ పార్ట్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 15 ఇచ్చాడు. రిమైనింగ్ 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత మనకు తెలియదు. ఓవరాల్గా 13 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 17. ఇప్పుడు డీవియేషన్, మీన్ డీవియేషన్ చూడండి. ఇక్కడ మనకున్న యావరేజ్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. సో ఒక్కో 2 తగ్గితే 5 మెంబర్స్కి ఎంత తగ్గుతుంది? 5 తగ్గుతుంది. రిజల్ట్ ఎంత? -10. మనం మీన్ డీవియేషన్ యావరేజ్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ -10 ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? +10 అవుతుంది. ఈ +10 ఎంతమందికి డివైడ్ చేయాలి? 8 మెంబర్స్కి డివైడ్ చేయాలి. 8/8 2 5లు 2 4లు డివైడ్ చేస్తే 1.25. మనం అనుకున్న యావరేజ్ కంటే 1.25 ఎక్కువ. యావరేజ్ ఎంత ఉంది? 17 + 1.25, దట్ ఈస్ ఈక్వల్ టు 18.25. ఇక్కడేమో మెథడ్ టూలో క్యాలిక్యులేషన్ ఏమీ లేదు, మీన్ డీవియేషన్ చెక్ చేసి ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్. ఇఫ్ ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 డేస్, ఫైండ్ హౌ మెనీ డేస్ దట్ బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్. గివెన్ బిలో ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ సాల్వింగ్ ద అబో ప్రాబ్లం. అరేంజ్ దెమ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఆన్సర్ అడగట్లా, ఇక సీక్వెన్స్ ఆర్డర్ ఎలా చేయాలని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏబి ఇద్దరు కలిసి వర్క్ని 10 డేస్ చేస్తున్నారు. ఏ ఒక్కడే అయితే 15 డేస్లో చేస్తున్నాడు. బి ఒక్కరు వర్క్ని 8 రోజులు చేయాలి. ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ అడగల, ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 1 డేలో ఏబి ఇద్దరు కలిసి 8 రోజులు చేస్తారు, 1/10. ఏ 1 డేలో 8 రోజులు ఎంత వర్క్ చేస్తాడు? 1/15. ఇలా రాస్తాము. ఫస్ట్ ఏం చూడండి, 1 డేస్ ఆఫ్ వర్క్ ఏ అండ్ బి 1/10 అండ్ 1 డేస్ ఆఫ్ వర్క్ ఏ ఈజ్ 1/15. ఫస్ట్ ఏం రాయాలి? బి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏం చేయాలి? ఏ ప్లస్ బిలో నుంచి బిని తీసేయాలి. అంటే 1/10 - 1/15. అది ఎక్కడ ఉంది? 1 డేస్ ఆఫ్ బీస్ వర్క్ ఈజ్ 1/10 - 1/15. ఏ వస్తుంది. దాని తర్వాత ఇది మనం సింప్లిఫై చేస్తే ఎల్సీఎం ఎంత? 30 50 10 3 అలాగే 15 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/30. బీస్ 1 డేస్ వర్క్ ఈజ్ 1/30. ఇది థర్డ్ పాయింట్. 1 డేస్ వర్క్ ఆఫ్ బి ఈజ్ 1/30 బిఏ డి. తర్వాత బి ఒక్కడ 8 రోజులు చేస్తాడంటే 30 డేస్. సి బిఏ డిసి బిఏ డిసి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆకాష్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 9600 రూపీస్. హిజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్. వాట్ ఈజ్ ఈజ్ సేవింగ్ పర్ మంత్? ఓవరాల్గా ఎంత ఇన్కమ్ ఎంత ఉంది? 9600 ఉంది. టోటల్ ఇన్కమ్ 100% అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎంత అంట? 60%. ఆటోమేటిక్గా సేవింగ్ ఎంత అవుతుంది? 40% కదా. ఈ 9600లో మనకు ఎంత కావాలి? 40% కావాలి. 40/100. ఈ 2 జీరోస్ క్యాన్సిల్, 0 ఉంటుంది. 4 గంటలు ఎంత? 24. లాస్ట్ 2 డేట్స్ ఏముండాలి? 40 ఉన్నాయి. అంటే ఆప్షన్ బి, ఆప్షన్ డి ఎలిమినేటు. నెక్స్ట్, 4 9 36 1 2 38 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 4 గంటలు 24, 4 9 36 1 2 38 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 పైప్స్ నేమ్లీ ఏబి కెన్ ఫిల్ ఏ సంప్ ఇన్ 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఎక్స్పెక్టివ్లీ. థర్డ్ పైప్ సి కెన్ ఎంప్టీ 3 గ్యాలన్స్ పర్ మినిట్. ఆల్ 3 పైప్స్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్. ద కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ అన్నాడు. సో ఎప్పుడైనా సరే ట్యాంక్ కెపాసిటీ మనం కనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్యాంక్ ఇంటూ టైం తెలియాలి. టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పైప్ ఏ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది? 25 మినిట్స్లో. పైప్ బి హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. అలాగే పైప్ సి ఇవ్వలేదు. పైప్ సి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. అంటే మనం పైప్ సి యొక్క టైం కనుక్కుంటే ఈజీగా మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవచ్చు. అది కనుక్కోవాలంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆల్ 3 పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. 3 పైపులు ఒకేసారి ఓపెన్ చేసి ఏ బి సి ఎంత టైం పడుతుంది? 15 మినిట్స్ టైం పడుతుంది. సి అంటే ఎంటీ కాబట్టి ఎఫిషియన్సీ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఫస్ట్ టేక్ ద ఎల్సిఎం. 25కి 30కి 15కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 150 లీటర్స్ అనుకోండి.
పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 150 లీటర్స్ని 25 మినిట్స్ అంటే ఎంత? +6. అలాగే పైప్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 150 లీటర్స్ని 30 మినిట్స్ అంటే ఎంత? 5 లీటర్స్. ఆల్ త్రీ పైప్స్ ఆర్ వర్కింగ్ టు కెన్ ఫిల్ ద ట్యాంక్, ఫిల్ అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ ప్లస్లో వస్తుంది. త్రీ పైప్స్ 150 లీటర్స్ని 15 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. పర్ మినిట్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది? 10 లీటర్ ఫిల్ చేస్తుంది. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే సి యొక్క టైం కావాలి. ఫస్ట్ సి యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. ఇక్కడ ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 లీటర్స్ పర్ మినిట్. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 6 + 5 ఇంతవరకు ఎంత? 11 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 10. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1 అంటే దాని మీనింగ్ ఏంది? సి 1 మినిట్కి 1 లీటరు ఎంప్టీ చేస్తుంది. టోటల్ టైం కావాలి, టైం టేకెన్ బై సి. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 150/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 మినిట్స్ టైం పట్టింది. సో మనకు టోటల్ ట్యాంక్ కెపాసిటీ కావాలి కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు? సి యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. పర్ మినిట్ 3 గేలన్స్ ఆఫ్ వాటర్ని ఎంప్టీ చేస్తుంది. సో మొత్తం టైం ఎంత ఉంది? 150 మినిట్స్. పర్ మినిట్ 3 గేలన్స్, టోటల్ ఎంత వస్తుంది? 450 గేలన్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా ఏం చేయాలి? బాటమ్ మాస్ రూల్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ లోపల బ్రాకెట్, దాని తర్వాత డివిజన్ ఉందా? లేదు, మల్టిప్లికేషన్ ఉంది. -2 × -3 ఈ పార్ట్ వరకు ఎంత అవుతుంది? +6 అవుతుంది. 5 - 6 ఎంత అవుతుంది? -1. 8 - 1 ఎంత? -8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 140, 168. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ మినిమం డిఫరెన్స్. మినిమం డిఫరెన్స్ కానీ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిఫరెన్స్ మీరు జనరల్ వేలో చేయాల్సిన పని కూడా లేదు. సో మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మనకి ఇక్కడ వస్తుంది. ఎంత? 28. అయితే హెచ్సిఎఫ్ 28 కావాలి, లేకపోతే 28 యొక్క ఫ్యాక్టర్స్ కావాలి. 28 కావాలంటే దేనితో డివైడ్ అవ్వాలి? 7తో డివైడ్ అవ్వాలి, 4తో డివైడ్ చేయాలి. సో 7తో 56 7తో డివైడ్ అవుతుంది. 147తో డివైడ్ అవుతుంది, 20 సార్లు పోతుంది. 168, 7 × 2 = 14, 7 = 24, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8 = 8, 8
56 14 56 ఫోర్త్ డివైడ్ అవుతుంది, 40 ఫోర్త్ డివైడ్ అవుతుంది, 68 71 7 4 28 డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. అంటే కంపల్సరీగా హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 28. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు దీన్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్లో డివైడ్ చేసి చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ వెన్ ఏ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ మీన్ ఆఫ్ 25 స్టూడెంట్స్ మార్క్స్ ఈజ్ 60, ఇఫ్ మీన్ ఆఫ్ ఫస్ట్ 13 స్టూడెంట్స్ మార్క్స్ ఈజ్ 70, మీన్ ఆఫ్ లాస్ట్ 30 స్టూడెంట్స్ మార్క్స్ ఈజ్ 50, ద మార్క్స్ ఆఫ్ ది మిడిల్ స్టూడెంట్ వెన్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4 5 నెంబర్స్ తీసుకున్నాను. ఏం చేస్తాడు? స్టార్టింగ్లో ఫస్ట్ 3 నెంబర్స్కి యావరేజ్ ఇస్తాడు, లాస్ట్ నుంచి 3 నెంబర్స్కి యావరేజ్ ఇస్తాడు. అంటే ఏ నెంబరు, ఏ నెంబర్ రిపీట్ అయింది? థర్డ్ నెంబర్ రిపీట్ అయింది. ఆ థర్డ్ నెంబర్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ సేమ్ అదే చెప్పింది, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 25 నెంబర్స్ ఉన్నాయి. 25 నెంబర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి 30 నెంబర్స్, ఎండింగ్ నుంచి 30 నెంబర్స్. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? 13th నెంబర్ రిపీట్ అవుతుంది. అంటే మిడిల్ నెంబర్ 13. ఆ నెంబర్ ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మెథడ్ 1, జనరల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తే సమ్ ఎలా వస్తుంది మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 25 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 60 ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది? ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది యావరేజ్. యావరేజ్ ఇంటి నెంబర్ కదా, 60 × 25 దట్ ఈజ్ ఈక్వల్ 20 ఆర్ లెంత్ 150 జీరో. ఇంకొక జీరో వస్తుంది. నెక్స్ట్ అలాగే ఫస్ట్ 13 మెంబర్స్ యొక్క మీన్ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది మనకి? 13 ఏళ్ళు. 13 × 70 9 1 0. లాస్ట్ 13 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. సమ్ ఎంత అవుతుంది? 13 × 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 650. ఇప్పుడు చూడండి, 13 + 13 ఎంత? 26. యాక్చువల్గా ఉన్నది 25 నెంబర్సే. 26 మెంబర్స్ ఎలా వచ్చినాయి? ఫస్ట్ 13, లాస్ట్ నుంచి 13 ఒక నెంబర్ రిపీట్ అయింది, ఆ రిపీటెడ్ నెంబరే కనుక్కోవాలి.
సో ఈ రెండిట్లో నుంచి యాడ్ చేసి ఈ 25 నుంచి సెపరేట్ చేయండి. ఎంత వస్తుంది? 0, 6, 9 + 6 ఎంత అవుతుంది? 15 1560లో నుంచి 1500 తీసేస్తే మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది? 60 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. మెథడ్ 2 వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉండవు. 25 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. నెక్స్ట్ ఫస్ట్ 30 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 70. లాస్ట్ 30 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. ఇక్కడ దీంతో కంపారిజన్ చేయండి, స్టార్టింగ్ మీన్తో కంపారిజన్ చేయండి. స్టార్టింగ్ మీన్తో కంపారిజన్ చేస్తే ప్లస్ మీన్ డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఈ 10 30 మెంబర్స్కి ఇవ్వాలి. అలా ఇది ఈ 50 ఏముంది? స్టార్టింగ్ మీన్ కంటే 10 తక్కువ ఉంది కాబట్టి -10. ఈ ఎంత అయితే తగ్గిందో అది అందరికీ పంచాలి కాబట్టి -13. 10 × 13 ఎంత? 130. 10 × 13 130. 130 - 130 ఎంత? 0. 60 + 0 ఎంత? 60 ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు, జస్ట్ మీన్ డివిజన్తోనే ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో ఈక్వల్ రూట్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈక్వల్ రూట్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది? 4x² + 4√3x + k = 0. స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటిది? ax² + bx + c = 0. a = 4 b = 4√3 c = ఎంత? ఏ ఈక్వల్ రూట్స్ రూట్స్ అంటే డిస్క్రిమినేషన్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే b² - 4ac = 0. b² అంటే ఎంత? 4√3. 4√3² - 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 4 × c వాల్యూ ఎంత? k = 0. 4 × 16 13 ఎంత? 48 - 16 k = 0. 16 k = 48. 16 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 16 × 48 k = 3. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 15 years ago సియాంతియా వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బ్రిటనీ. సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 94 years. హౌ ఓల్డ్ ఈజ్ బ్రిటనీస్ నౌ? 15 years ago సింథానియాకి బ్రిటానియాకి ఏజ్ రేషియో ఇచ్చాడు. సింథానియా వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బ్రిటానియా. సో బ్రిటనీ 1 అనుకుంటే సింతాని ఎంత అవుతుంది? 3 × 3:1. ఈ రేషియో ఎప్పుడుది? 15 years ago. నెక్స్ట్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఈజ్, వాళ్ళకి ప్రజెంట్ ఏజ్ ఎంత? 94 years. రేషియో ఏమో 15 years ago ఉంది, కానీ ఏది ప్రజెంట్లో ఉంది. రేషియో ఎందులో ఎట్లా ఉందో మన ఏజ్ కూడా అందులో కన్వర్ట్ చేయాలి, రైట్? సో 15 years ago ఉంటే సింతానియా 15 years ago వెళ్ళాలి, బ్రిటానియా 15 years ago వెళ్ళాలి. టోటల్ -30. ఎలిజిబుల్ ఎంత అవుతుంది? 64. ఈ 64 ఎప్పుడుది? 15 years ago, రైట్? ఇప్పుడు టోటల్ వీళ్ళిద్దరు ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 4 parts. 4 parts అనేది 64 అయితే 1 part ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఏం కనుక్కోవాలి? హౌ ఓల్డ్ ఈజ్ బ్రిటన్ ఈస్ నౌ? బ్రిటన్ ఎన్ని పార్ట్స్? 1 partే కదా. 1 part ఎంత? 16 years. ఇది ఎప్పుడు? ఇది 15 years ago. ప్రజెంట్ కావాలంటే +15 = 31 years. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఈ పేపర్లో మాత్రం ఏ క్వశ్చన్ స్కిప్ చేయకుండా సీక్వెన్స్ వైజ్గానే చేసాము, ఎందుకంటే క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. సో మనం క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ స్ట్రాటజీ మారిపోవాలి. క్వశ్చన్ డిఫికల్టీ ఉందా? స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి, వస్తే చేయండి, లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేయండి. అల్టిమేట్గా ఫస్ట్ రీడింగ్లో కంప్లీట్ పేపర్ మొత్తం చదవాలి. పేపర్ ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్లో మళ్ళీ ఏం చేయాలి? ఏవైతే క్వశ్చన్స్ మీరు స్కిప్ చేశారు ఆ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చి సాల్వ్ చేయాలి, టైం ఉంటే. టైం లేకపోతే నో ప్రాబ్లం. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.